Hi friends, welcome to Home Making Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. Siddhu enti chapati chestunnada anukuntunnara? Idi thana practice session. Ninna video lo cheppanu kada Siddhu vallaki food production class untundi ani. Aa class lo practicals untayi kada. Paneer rolls cheyalanta andukani chapati nerchukuntunnadu. నైట్ నేర్పిద్దాం అనుకున్నా కానీ ప్యాకింగ్లో ఫుల్ బిజీ ఉండి ఇంకా ఏవో కొన్ని పనులు ఉంటాయి కదా మనకి ఊరు వెళ్తున్నామంటే అవన్నీ కంప్లీట్ చేసుకునేసరికి లేట్ అయిపోయింది. తనకేమో అసలు చపాతీ చేయడం నేర్పించలా, అందుకని మార్నింగ్ అప్పటికప్పుడు ఇంకా ఎలా చేయాలి అని చెప్తున్నా. ఆల్రెడీ రాత్రి పిండి కలిపేసి ఉంచానమాట. రోల్స్కి మైదా పిండి యూస్ చేస్తే బాగుంటుందని సిద్ధువే అన్నాడు. అంటే బయట అలాగే చేస్తూ ఉంటారు కదా, అవి అబ్జర్వ్ చేసి చెప్పాడనమాట. సో అందుకని తన కోసం మైదా పిండితోనే చేశాను. అండ్ ముందు కలిపెట్టుకుంటే చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి. రోల్స్లో కొంచెం పెరుగు వేసేసుకొని మార్నింగ్ కలిపేసి ఈవినింగ్కి చేసుకున్నాం అనుకోండి, మధ్యలో చక్కగా బ్రెడ్ లాగా పొంగుతుంది. అండ్ చపాతీకి కూడా టెక్స్చర్ చాలా బాగా వస్తుంది అన్నమాట. మొత్తానికైతే బాగానే నేర్చుకున్నాడు. ఇంకా నేను డైరెక్ట్ చేస్తూ ఉన్నా అనమాట, ఇలా చేయాలి అలా చేయాలి అని. ఫుడ్ ప్రొడక్షన్ అనేది ఒక ఆప్షనల్ సబ్జెక్టు, దీంతోపాటు వేరే అదర్ కూడా ఉన్నాయండి, కానీ నేను ఇంట్రెస్ట్ చూపించలేదు ఎందుకో. సిద్ధుకు కూడా ఇదే ఇష్టం అనమాట, ఎందుకంటే వేరే ఈ గ్రూప్ సబ్జెక్ట్స్ ఇవన్నీ కామన్గా అన్ని చోట్ల నేర్పించేవి, తర్వాత కూడా ప్రాక్టీస్ చేయాల్సిందే తప్పదు. సో మధ్యలో ఒక రిలాక్సేషన్ లాగా ఉంటుందని చెప్పి ఫుడ్ ప్రొడక్షన్ నాకు మంచి ఆప్షన్ లాగా అనిపించింది. బ్రేక్ఫాస్ట్ కానీ యాపిల్ జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నాను. రెగ్యులర్గా ఫ్రూట్స్ తెచ్చుకుంటాం కదా, యాపిల్స్ ఎందుకో ఈ మధ్య తినలేదన్నమాట, ఉండిపోయాయి. సరే మళ్ళీ ఎక్కువ రోజులు ఉంటే నిల్వ ఉంటే పాడైపోతాయి అని చెప్పి జ్యూస్ చేసేస్తున్నాను. ఒక 3 యాపిల్స్ని పీల్ చేసి స్లైస్ చేసుకొని జస్ట్ మిల్క్, 1 స్పూన్ షుగర్, కొంచెం వాటర్ యాడ్ చేసి బ్లెండ్ చేసేస్తాం. టేస్టీగా ఒక స్మూదీ రెడీ అవుతుంది. ఇది చాలా ఫిల్లింగ్గా ఉంటుందండి, ఎందుకంటే 3 యాపిల్స్ వేసాను కదా, లైక్ 1 హోల్ యాపిల్ తినేసిన ఫీలింగ్ వస్తుంది అన్నమాట మనకి. యాపిల్ జ్యూస్ ఊరికే కలర్ మారిపోతుంది కాబట్టి ఫస్ట్ అయితే బ్లెండ్ చేయగానే సిద్ధుకి ఇచ్చేసాను. తను ఎర్లీగా వెళ్ళిపోతాడు కదా, మాకేమో బ్రేక్ఫాస్ట్కి కొంచెం గ్యాప్ ఉంటుంది, అందుకని ఇది ఫ్రిడ్జ్లో ఉంచేస్తాను. చల్లగా తాగితే ఇంకా బాగుంటుందన్నమాట, లైక్ ఒక ఐస్ క్రీమ్ తిన్న ఫీలింగ్ వస్తుంది. ఏది వాడుకోవచ్చు. అంతా చిన్న చిన్న గ్రూప్స్ లాగా ఫామ్ అయ్యి కుక్ చేస్తూ ఉంటారు. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి తెస్తున్నారనమాట. వీడు తీసుకెళ్లాల్సినవి వీడన్నీ ఇట్లా ప్యాక్ చేసుకొని తీసుకువెళ్తున్నాడు. స్కూల్లోనే కిచెన్ అంతా ఉంటుంది, లైక్ ఫుల్ ఫ్లెజ్డ్గా స్టవ్, గిన్నెలు, ఓటీజీ ఉంటుంది, ఫ్రిడ్జ్ అన్నీ ఉంటాయంట. స్ట్రాంగ్గా ఒక కాఫీ తాగేసి ఇంకా ఫుల్గా పనులు మొదలు పెట్టాలి. అసలు గ్యాప్ లేకుండా చాలా క్లీనింగ్లు అన్నీ ఉన్నాయండి. మొక్కలు ఇప్పుడు బాగా పెరిగే టైం, వాటికి బలంగా ఏదన్నా ఇస్తూ ఉంటే ఇంకా బాగా పెరుగుతాయన్నమాట. పైగా నా బాల్కనీలో ఏదో పెరగాల వద్దా అన్నట్టుగానే ఉన్నాయి మొన్నటి వరకు. ఆనియన్ వాటర్ బాగా వర్క్ చేస్తుంది. ఆనియన్ పీల్స్ని 3 డేస్ పాటు వాటర్లో పోసి ఉంచేసాను, చక్కగా ఫర్మెంట్ అవుతాయి. పైన బూజు వచ్చేంత ఫర్మెంట్ అయితే అవ్వకూడదు, దానికి తగ్గట్టు వాటర్ కూడా కలుపుకోవాలి. కొంచెం క్వాంటిటీ అయితే ఇప్పుడు మనం ఆనియన్ వాటర్ ఎంతైతే ఉన్నాయో దానికి ఒక 2 టైమ్స్ ఆర్ 3 టైమ్స్ డైల్యూట్ చేసుకొని మొక్కలకి ఇవ్వటమే. కాన్సన్ట్రేటెడ్గా ఇచ్చాము అని అంటే ఎల్లోగా అయిపోతాయండి. ఏదైనా సరే ఫర్మెంటెడ్ లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఉంటాయి కదా, అవి కాన్సన్ట్రేటెడ్ ఫార్మ్స్లో ఉంటే మాత్రము ఎల్లోగా అయిపోయి మొక్కలు ఒక్కొక్కసారి చచ్చిపోతాయి కూడా. మళ్ళీ అవి కోలుకోవటం కొంచెం టైం పడుతుంది కొన్నిటికైతే. సో అందుకని ఎప్పుడు కూడా డైల్యూట్ చేసి ఇవ్వాలి. కొంతమంది అయితే పప్పు కడిగిన నీళ్లు, బియ్యం కడిగిన నీళ్లు కూడా ఫర్మెంట్ చేసి డైల్యూట్ చేసేస్తూ ఉంటారు, అది కూడా చాలా మంచిదండి. కానీ నేనైతే పప్పు కడిగిన నీళ్లు, బియ్యం కడిగిన నీళ్లు డైరెక్ట్గా ఇచ్చేస్తూ ఉంటాను, అంటే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు వాటర్ పోసినట్టు పోసేస్తూ ఉంటాను అన్నమాట. డిఫరెంట్ రీజియన్స్లో ఉన్న క్లైమాటిక్ కండిషన్స్ని బట్టి ఇండోర్ ప్లాంట్స్ కానీ అవుట్డోర్ ప్లాంట్స్ కానీ సస్టైన్ అవుతుంది. మా ఏరియాలో ఏ ప్లాంట్స్ సస్టైన్ అవుతాయి అనేది తెలుసుకోవడానికి 2 to 3 ఇయర్స్ అయితే బాగా పట్టింది. టైం టు టైం నేను హెన్నా పెట్టుకుంటాను, గ్రే హెయిర్స్ ఎక్కువగానే ఉంటాయి నాకు. చక్కగా డార్క్ ఆరెంజ్ కలర్లో అదంతా కవర్ అయిపోతుంది కదా, సో పెరిగే కొద్ది ఏంటంటే ఆరెంజ్ షేడ్ అంత బాగోదన్నమాట చూడటానికి. అంటే లైక్ ఇష్టపడే వాళ్ళు ఉన్నారు బట్ నాకు అనిపిస్తుంది అన్నమాట, అందుకని నేను ఏదన్నా అకేషన్ ఉన్నప్పుడు డై వేసుకుంటూ ఉంటా. ఇదంతా ప్రిఫరబుల్ కాదండి, మంచిదేం కాదు అసలు. బయోటిక్ అంటారే కానీ వీ డోంట్ నో, లైక్ కెమికల్ బేస్ లేనిదే అసలు నేచురల్ ఇంగ్రీడియంట్ అనేది మనం లైక్ స్టోర్ చేయడానికి కుదరదు.
న్యాచురల్ అంటే అప్పటికప్పుడు యూజ్ చేసుకునేది, లేదా వన్ ఆర్ టూ డేస్ ఉంటుంది మ్యాక్సిమం, అంతే కదా. ఇంకంతకన్నా ఎక్కువ రోజు నిల్వ ఉంది అంటే ఖచ్చితంగా కెమికల్ కలిసినట్టే. హెయిర్కి డై అప్లై చేసి ఒక 30 మినిట్స్ ఉండాలి కదా, ఈలోపు జ్యూస్ తాగుతూ టెంపుల్ ట్రిప్ ఒకటి ప్లాన్ చేసుకున్నాను. టెంపుల్ ట్రిప్స్కి వెళ్ళి చాలా రోజులైంది. తమిళనాడు అయినా ఇంకా వేరే ఏదైనా లాంగ్ వెళ్ళాలన్నా సరే నేనే ప్లాన్ చేస్తూ ఉంటాను. ఈసారి మేము గోదావరి జిల్లా వైపు వెళ్దాం అనుకుంటున్నాం. ద్రాక్షారామము, భీమవరం అటంతా పంచారామాలు ఉన్నాయి కదా, ఇంకా వేరే శక్తిపీఠాలు ఉన్నాయి. సో అవన్నీ కొన్ని నేను చూసా అండి, ద్రాక్షారామం ఒకటి, పిఠాపురం టెంపుల్, కొన్ని అయితే నాకు గుర్తు కూడా లేవు అసలు దేనికి వెళ్ళాము అనేది. చెల్లేమో ఒక పెద్ద లిస్ట్ ఇచ్చిందనమాట, వాళ్ళు రీసెంట్గానే వెళ్ళొచ్చారు. ఫస్ట్ అయితే మొత్తం డిస్టెన్స్ అంతా కూడా క్యాలిక్యులేట్ చేసుకొని అసలు ఎంత టైం ఉంది మనకి, పొద్దునే 4కి స్టార్ట్ అయితే ఎన్ని టెంపుల్స్ మనం కవర్ చేసుకోగలము అని చెప్పి చూస్తున్నాను. ఆఫ్టర్నూన్ 11:30కి కొన్ని టెంపుల్స్, 12కి కొన్ని టెంపుల్స్ క్లోజ్ చేసేస్తారంట. విజయవాడ, భీమవరము, పాలకొల్లు, తర్వాత ర్యాలీ, వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్, కుండలేశ్వరం, ద్రాక్షారామం, సామర్లకోట, పిఠాపురం. ఇదన్నమాట మా చెల్లి నాకు ఇచ్చిన ప్లాన్. సో ఇట్లా టెంపుల్స్కి వెళ్ళాలి అంటే ఇందులో ఎన్ని వెళ్ళటం కుదురుతాయో మాకైతే తెలియదు, కానీ మా హస్బెండ్కి నేను చూపించాలనుకున్నది జగన్మోహిని అవతారం. ఆ టెంపుల్ చాలా బాగుంటుంది, నేను ఎన్నిసార్లు వెళ్ళాను ఇప్పటికీ. సోమారామం నేను చూడలేదు. నెక్స్ట్ పాలకొల్లు వెళ్ళాము, వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ చూడాల, కుండలేశ్వరం చూడలేదు, ద్రాక్షారామం చూశాను, సామర్లకోట చూడలేదు, పిఠాపురం చూసాం. ఇందులో నేను కూడా కొన్ని చూశాను కొన్ని చూడలేదు. ఇంకా ఫైనల్గా ప్లాన్ చేసుకోవాలి, దీనికైతే చాలా టైం పడుతుంది. సో టోటల్గా మాకు వచ్చిన మ్యాప్ అయితే ఇట్లా ఉందన్నమాట. సో విజయవాడ, భీమవరం, పాలకొల్లు, ర్యాలీ, వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్, కుండలేశ్వరం. కుండలేశ్వరం చివరి ఉంటుంది, ఇక్కడికి వచ్చేస్తుంది కుండలేశ్వరం అండ్ ద్రాక్షారామం, పిఠాపురం, సామర్లకోట. ద్రాక్షారామం, సామర్లకోట, పిఠాపురం, మళ్ళీ ఇక్కడ నుంచి విజయవాడ రిటర్న్ అవ్వాలి. సో ఒక్కరోజులో అయితే నాకు తెలిసి ఇంత పాసిబుల్ కాదు, కొంచెం టైం తీసుకొని వెళ్తే బాగుంటుంది. లాస్ట్ టైం మింత్రాలో సేల్ పెట్టినప్పుడు నేను ఒక 2 బ్యాగ్స్ తీసుకున్నాను. స్లింగ్ బ్యాగ్ నాది పాడైపోయిందండి, లైక్ రెగ్యులర్ యూస్కి ఉండే బ్యాగ్ అది పాడైపోయిందనమాట. సో ఇది కంఫర్టబుల్గా ఉందా లేదా అని చెప్పి నేను ఇన్ని రోజులు చూపించలేదు. నాకైతే బాగానే ఉంది, కానీ ఇంతకుముందు జిప్ ఉండేది, దానికి జిప్ ఉండటం వలన డైలీ యూస్కి నాకు చాలా హెల్ప్ఫుల్గా అనిపించింది. ఇది చూడటానికి చాలా బాగుంది, కానీ కొంచెం ఇలా ఈ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఫ్లాప్ ఉంది కదా, ఇది అడ్డొస్తుంది. అంటే మనం లైక్ ఎప్పుడన్నా షాపింగ్కి వెళ్ళినప్పుడు లేదా డైలీ యూస్కి, రెండిటికి తేడా ఉంటుంది కదా. ఎప్పుడన్నా షాపింగ్కి వెళ్ళినప్పుడు యూస్ చేసేది డైలీ యూస్కి ఖచ్చితంగా తేడా ఉంటుంది. సో ఇదైతే రెగ్యులర్ యూస్కి నాకు అంత కంఫర్టబుల్గా లేదు, కానీ బాగుంది, బ్యాగ్ అయితే బాగుంది. దీని లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ చైన్ కూడా చాలా బాగుందండి, లైక్ రోజ్ గోల్డ్, లైట్ రోజ్ గోల్డ్లో వచ్చిందనమాట, బాగుంది. నెక్స్ట్ బ్యాగ్ వచ్చేసరికి ఆలెన్ సోల్. ఇది దీని మీద కనిపించే ప్రైస్ కాదండి, నాకు మంచి డిస్కౌంట్లోనే వచ్చింది. ఇది లైక్ ఆఫీస్ యూస్కి చాలా బాగుంటుంది, చాలా పెద్ద బ్యాగ్. చూసారా ఇంత హైట్ ఉందన్నమాట, వెరీ హ్యూజ్ బ్యాగ్, ఇంత వెడల్పు ఉంది. సో ఇది వచ్చేసరికి ఒకలాంటి ఆనియన్ పింక్ అనమాట, ఆనియన్ పింక్లోనే బాగా డార్క్ కలర్. ఓవరాల్గా బ్యాగ్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట క్యారీ చేయడానికి. లైక్ ఎన్ని వస్తువులైనా పెట్టుకోవచ్చు, ల్యాప్టాప్ పెట్టుకోవచ్చు, ఐప్యాడ్, ఫోన్స్, ఏదైనా ట్రావెల్ చేసేటప్పుడు చిన్న చిన్న బాక్సెస్లో జ్యువెలరీ కానీ, సమ్ తినేవి, మేకప్ అని ఏదైనా సరే మనం క్యారీ చేసుకోవచ్చు. ఇంకా ఒకటే ప్రాబ్లమ్, ఇదేంటంటే దీనికి యాక్చువల్లీ స్లింగ్ కూడా వచ్చిందండి. దీంతో ఒకటే ప్రాబ్లం ఏంటంటే లైక్ లోపల అలమర్లో మనం పెట్టలేము, చాలా ప్లేస్ ఆక్యుపై చేస్తుంది, బయట ఉంచేస్తేనేమో పాడైపోతుంది. ఇంకా అతి కష్టం మీద నేను అట్లాగే లోపల ఎక్కడో కొంచెం ప్లేస్ చేసి తోసేసాను. చెల్లి మమ్మీకి అని చెప్పి తీసుకున్నా నేను, తనేమో నాకు ఇంత పెద్ద బ్యాగ్స్ వద్దు, ఏదన్నా కొంచెం చిన్నవే కావాలి అని చెప్పందనమాట. ఒక్కొక్కసారి ఏంటంటే ఇద్దరం కలిసి ఫంక్షన్స్కి వెళ్తుంటాం కదా, అలా ఇద్దరం కూడా యూజ్ చేసేసుకోవచ్చు అని ఉంచేసాను. ఇంకా రిటర్న్ పెట్టాలనిపించలేదు, ఎందుకంటే నాకు చాలా మంచి డీల్కి వచ్చింది. రిలయన్స్లో నేను తీసుకున్న టాప్ ఇది ఒకటండి, ఇది నాకు చాలా బాగా నచ్చింది.
యాక్చువల్గా ఇలా లైన్స్ ఉంటుంది కదా, ఈ క్లాత్ నేను ఇష్టపడను, కానీ ఈ టాప్ వేసుకున్నప్పుడు బాగుంది, ఎందుకంటే ఫుల్ ప్రింట్ వచ్చింది కదా, లైన్స్ ఎక్కువగా తెలియట్లేదు. అండ్ ఇది వచ్చేసరికి ఒక అంబ్రెల్లా కట్ డ్రెస్ లాంటిది. కొంతమంది అయితే లైక్ డ్రెస్ యాజ్ ఈజ్గా వేసేసుకోవచ్చు, కానీ నేను నా పర్సనల్ చాయిస్ ఏంటంటే ఇక్కడ లేస్ వచ్చింది కాబట్టి నేను ఇది ఓన్లీ డ్రెస్ లాగా వేసుకోవడానికి ఇష్టపడను, అంటే లైక్ వెస్ట్రన్ అవుట్ఫిట్ కింద టర్న్ చేసుకోవడానికి ఇష్టపడను. అదే ఇలా లేస్ రాకపోతే కనుక వెస్ట్రన్ అవుట్ఫిట్ లాగా వేసుకున్నా నాకు ఎందుకో ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. సో దీన్ని నేను లెగ్గిన్ తోటి పేరప్ చేసేస్తా. లెగ్గిన్ వచ్చేసరికి గ్రీన్ వేసుకోవచ్చు, పింక్ వేసుకోవచ్చు, కాకపోతే ఇది చాలా ట్రాన్స్పరెంట్ మెటీరియల్ అందుకని సేమ్ ఇదే కలర్ లెగ్గిన్ వేసుకుంటాను నేను. ఈ లెగ్గిన్స్ తోటి ఇది ఒక ప్రాబ్లం అయిపోయిందండి మనకి. లైట్ కలర్స్ బాగుంటాయని తీసుకుంటామా, ఆ లెగ్గిన్ దగ్గర కొంచెం లైక్ షేడ్ కనిపిస్తుంది, అలాంటప్పుడు లోపల స్లిప్ కూడా మనము పెట్టుకోటి ఉంటుంది కదా, అది కూడా లెగ్గిన్ కలర్ వేసుకోవచ్చు, కానీ మళ్ళీ ప్రత్యేకంగా ఈ పార్ట్లో ఆ కలర్స్ కనిపిస్తాయి. సో అదేంటంటే కొంచెం యంగ్స్టర్స్ వేసుకుంటే బాగుంటుంది, కానీ లైక్ నాకైతే అలా నచ్చదు, అందుకని నేను మామూలుగా ఈ కలర్ లెగ్గిన్ వేసేసుకుందాము అని అనుకుంటున్నా. ఒక కుర్తాకి ఇంత డీటెయిలింగ్ అవసరమా శాంతి అని అనుకోవచ్చు మీరు, కానీ నిజంగా తెలియని వాళ్ళు కూడా ఉంటారండి ఇట్లా పేరప్ చేసుకోవచ్చా అని, అందుకని వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్తున్నాను. అండ్ మీరు కూడా ఇది ఎలా వేసుకుంటే బాగుంటుంది అని చెప్పి నాకు కూడా సజెస్ట్ చేయండి. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసరికి ఇదండి. నాకు మామూలుగా అయితే వేరే బ్రాండ్స్లో డబుల్ ఎక్సెల్ ఆర్ ఎక్సెల్ యూస్ చేస్తా, అవాసాలో మాత్రం నాకు ఎల్ సరిపోయింది. ఇది కరెక్ట్గా ఫిట్ ఉందన్నమాట, ఇంకా దీన్ని నేను ఆల్టర్ చేయించుకునే పని కూడా లేదు. చక్కగా టమ్మీ అండ్ హిప్స్ ఏరియా కూడా బాగా కవర్ అయిపోతుంది. ఇది మాత్రం నాకు చాలా చాలా నచ్చింది. ఎంత నచ్చిందంటే బయట చూడటానికి మంచి రోజ్ పింక్ అన్నమాట, లైట్ గ్లిటర్ ఉంది, షిమ్మర్ ఉంది. ఇప్పుడు ఇట్లాంటి శారీస్ కూడా వస్తున్నాయి, నేను ఈ శారీస్ వేసుకోను కాబట్టి, అంటే ఐ మీన్ ఇట్లా జార్జెట్స్ సిల్క్ అవి నాకు సూట్ అవ్వని నేను వేసుకోను, ఇలా ఈ డ్రెస్సెస్ అయితే ఇష్టపడతాను. ఇది మాత్రం నాకు చాలా నచ్చింది. ఎవరికన్నా లైక్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ట్రెండ్స్లో ట్రై చేయండి. ఈ డ్రెస్ అయితే చాలా రిచ్గా బాగుంది. దీని ప్రైస్ వచ్చేసరికి 2000 రూపీస్, సరికి 1699. దీని మీద ఏం ఆఫర్స్ లేవండి. దీని ప్రైస్ వచ్చేసరికి 1499. ఇది కూడా నాకు ఎంత నచ్చిందోనండి, వేసుకుంటే చాలా బాగుంది. డ్రెస్ అయితే చూసేదానికన్నా కూడా వీడియోలో కన్నా కూడా బయట వేసుకున్నప్పుడు నాకు చాలా నచ్చిందనమాట. అసలు ఎందుకో నాకు తెలియదు, కానీ ఈ డ్రెస్ చూడగానే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఈ మోడల్ ఇదంతా ఆలియా కట్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఒకవేళ ట్రై చేద్దాము అన్నా సరే ఆ ప్రింట్స్ అవి నచ్చేవి కాదు, కానీ ఈ ప్రింట్ నాకు బాగా నచ్చింది. నాకు ఇలాంటివి చాలా ఇష్టం అన్నమాట. ఇలా ఈ న్యాచురల్, ఇది న్యాచురల్ ప్రింట్ అయితే కాదు, మామూలుగా ఇవన్నీ పవర్ లూమ్సే మొత్తము, బట్ స్టిల్ ఇవి చూసారా ఇలాంటివి ఎంత బాగుంటాయో చూడటానికి. ఇది ఒక డ్రెస్ తీసుకున్నాను, నాకు చాలా బాగా నచ్చింది అన్నమాట. మంచి కాటన్, మెత్తగా ఉంది క్లాత్, కొంచెం ట్రాన్స్పరెంట్గా అనిపించింది కానీ మరి అంత లేదు. వైట్ అయితే బాగా కనిపించేది, ఇది ఆఫ్ వైట్ కదా బాగుంది. సింపుల్గా రెడీ అయ్యాను ట్రావెలే కదా. సిద్ధు వాటర్ బాటిల్ పట్టుకురాని, ఇట్లా నీ స్కూల్ వాటర్ బాటిల్. ఎన్ని అవర్స్ పడుతుందో విజయవాడ వెళ్ళటానికి చెక్ చేసుకోలేదు. అలా అయితే అసలు ఇంకా మనం ఒక 1 అవర్ ముందే స్టార్ట్ అయ్యేవాళ్ళం, బాగుండేది. ఇలా కవర్ అయిపోయేది కదా ముందు బయలుదేరుంటే. మా హస్బెండ్ వర్క్ చేసుకుంటున్నారు, జస్ట్ ఒక చిన్న షార్ట్ బ్రేక్లో నేను ఒక వీడియో తీయమంటే తీస్తున్నారు. పక్కన దానికి ఫుల్ మీటింగ్స్ ఉన్నాయి, ఇంకా చాలాసేపు నుంచి నేను డ్రైవ్ చేస్తా ఉన్నాను. చెన్నై నుండి 5:15కి అలా స్టార్ట్ అయ్యాం మేము ఈవినింగ్. చాలా లేట్ అవుతుంది వెళ్ళేసరికి, ఐ థింక్ 1:30-2 అవర్స్ అనమాట. మాకు తప్పలేదు, అంటే మా హస్బెండ్కి మధ్యాహ్నం వర్క్ ఉంటుంది అండ్ సిద్ధు కూడా అప్పుడే స్కూల్ నుంచి వస్తాడు, సో లేట్ అయిపోయింది. అక్కడికి ఏదో త్వరగా కానిద్దాం అనుకున్నాం కానీ అస్సలు కుదరలా. మధ్యలోనేమో ఇప్పుడు నెల్లూరు దగ్గర
డిన్నర్ అది చేసాము. ఇప్పటిదాకా నేను డ్రైవ్ చేశాను కొంతసేపు, తర్వాత మా హస్బెండ్ తీసుకున్నారు, తన మీటింగ్స్ అవన్నీ అటెండ్ అయ్యారనమాట. ఇంకా చూడాలి, రేపేమో 5 o'clock క్యాబ్ని రమ్మని చెప్పాము. మేము ద్రాక్షారామం వెళ్దాం అనుకుంటున్నాం. సో ఫస్ట్ అయితే భీమవరం వెళ్ళి అక్కడ నుంచి ఇంకా దగ్గరలో టెంపుల్స్ అన్నీ మ్యాక్సిమం కవర్ చేద్దామని చూస్తున్నాం అనమాట. సో అదండి, ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.